పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాగర్కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ లో ఆశావాహులు అధికంగా ఉన్నారు. టికెట్ ఇస్తే గెలుపు ఖాయమన్న ధీమాతో లాబీయింగ్ కూడా చేస్తున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ సీట్ లో ఎలక్షన్ హీట్ పై ఇన్సైడ్ స్టోరీ. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు లాబీయింగ్ చేసుకుంటున్నారట. ఆశావహులు ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉంది, టికెట్ ఇస్తే గెలుపు గ్యారంటీ అనే ధీమాతో ఉన్నారు. సీటు కోసం 27 మంది దరఖాస్తు చేసుకున్నారంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథ్ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. 2019 ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మల్లు రవి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ నేత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులు కావడంతో మిగిలిన ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఢిల్లీలో హైదరాబాద్ లో పార్టీ పెద్దలను కలుస్తున్నారు. తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు మల్లు రవి కూడా స్పీడ్ పెంచారు. ఇరువురు నేతలు పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి అడ్డంకిగా మారితే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ఇచ్చినట్టు సమాచారం. 3 దశాబ్దాలకు పైగా పార్టీకి సేవలు అందించిన తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు మల్లు రవి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన మాజీ ఎంపీ మందా జగన్నాథ్ వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారట. టికెట్ పై ఆశతో హస్తం పార్టీలోకి వస్తే తనకు ఎసరు పెడుతున్నారని అంతర్మథనం చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది. కారు పార్టీని ఎందుకు వీడానా అనే ఆవేదనలో ఈ మాజీ ఎంపీ ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా నాగర్కర్నూల్ సీటుపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికల్లో సరైన స్థానిక అభ్యర్థి లేకపోవడంతో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు శృతి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈమె బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత ఎంపీ రాములు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరటంతో కాషాయ పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. రాములు తనయుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ బరిలో దిగనున్నారు. దీంతో బంగారు శృతి ఆశలు ఆవిరైనట్టేననే చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో గులాబీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు బరిలో దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో రోడ్ రోలర్ గుర్తు కేటాయించడమే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అచ్చంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గతేడాది నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన గవ్వల బాలరాజు నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ప్రధాన పార్టీలో సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.